హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్సీస్ మ్యాజిక్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆలూ మంచూరియా ఎంతో ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తానండి. ఎన్నో వెరైటీ మంచూరియా చూసుంటారు, గోబీ మంచూరియా, మష్రూమ్ మంచూరియా, ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. దానికి మించిన టేస్టు ఆలూ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాము, చూసేయండి. ఆలూ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. పొటాటో పచ్చిదేనండి. పొటాటోని ఇట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. ఈ బజ్జీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు, లేకపోతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది గార్లిక్ అండి, ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ లెమన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ మైదా పెట్టేశాను. ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోరు, జింజర్ గార్లిక్ పేస్టు, టేస్ట్ తగ్గ సాల్ట్ అండి. నెక్స్ట్ టమాటో కెచప్పు, గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది సోయా సాసు. ఇవి కావాలండి. చేసే విధానం చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకున్నాం కదండి ఈ పొటాటో, ఇవి మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆలూ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా 5 మినిట్స్ కుక్ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా మన పొటాటోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కళాయి పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న పొటాటో వాటర్ లేకుండా ఇట్లా తీసేసుకోండి. ఇంకా ఒక గిన్నెలోకి, మీరు కావాలంటే కొంచెం పెద్దయిన కట్ చేసుకోవచ్చు, నేను కొంచెం చిన్న కట్ చేశాను. సపరేట్ చేసుకున్నానండి. ఇంక దీంట్లోకి మనం మైదా, ముందుగా 3 స్పూన్స్ పెట్టుకున్నాం కదా, 3 స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. మరొక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాను. సాల్ట్ అండి, టేస్ట్ తగ్గ సాల్ట్. ఇందాకలా కారం చూపించడం మర్చిపోయానండి. మనం కొంచెం కారం వేసుకోవాలండి. మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఫస్ట్ అంతా కలుపుకోండి, తర్వాత వాటర్ పడుతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇది ఒకటొకటిగా డీప్ ఫ్రై చేసుకోండి. మెల్లిగా తిప్పుకోండి. ఇట్లా మంచిగా క్రిస్పీగా కాల్చుకోండి మన పొటాటోని. మన పొటాటో మంచిగా క్రిస్పీగా కాల్చుకోండి. ఈ విధంగా క్రిస్పీగా కాల్చుకున్నానండి. తీసేస్తున్నాను. మరొక వాయి వేసుకుంటాను. ఇంకా ఇవి కూడా మంచిగా క్రిస్పీగా కాల్చుకున్నామండి. ఇది కూడా మంచిగా క్రిస్పీగా కాల్చుకున్నానండి. ఇంకా తీసేస్తున్నాను. ఇంకా సాస్ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడిగానే మనం ముందుగా రెడీ చేసుకున్న, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, గార్లిక్ ఇవన్నీ వేసుకోవాలండి.
గార్లిక్ వేసుకున్నానండి. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇది ఈరోజు ఇది వేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుందని. మంచిగా ఫ్రై చేసుకోండి. సాస్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు కావాలంటే కరివేపాకు అవంతా వేసుకోవచ్చు కొత్తిమీర. మంచిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ టమాటో కెచప్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, బట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. మనం ముందుగా రెడీ చేసుకున్న పొటాటోస్ వేసేస్తున్నానండి. పొటాటో మొత్తం వేసేసుకున్నాను. మంచిగా కలుపుకోండి. అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ పెట్టేయండి. మన సాస్ అంతా మన పొటాటోకి పడుతుంది. అంతా వేసిన తర్వాత ఇట్లా టాస్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు మన సాస్ అంతా మన పొటాటోకి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొటాటో మంచూరియన్. ఫైనల్గా లెమన్ అండి, లెమన్ వేసుకోండి. ఇంకా మన పొటాటో మంచూరియన్ రెడీ అయిపోయింది. ఆప్షనల్ అండి, మీరు కావాలంటే లెమన్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ అయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. వేడివేడిగా ఆలూ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు తిని చెప్తానండి. ఎంతో టేస్టీ అయిన ఆలుగడ్డ మంచూరియన్ అండి పొటాటో మంచూరియన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి తెలియలేదంటే కంపల్సరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది, అంత బాగా వచ్చింది. టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. సూపర్గా ఉందండి. నేను ఆగను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ తినండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఎందుకు నేను స్నాక్స్ మీకు చూపిస్తున్నానంటే, మీకు ఎక్కువ ఈవినింగ్ పిల్లలు ఇంట్లో ఉంటారు, హస్బెండ్ ఉంటారు, బట్ అందరికి చేసి పెట్టుకోవచ్చు మనం వెరైటీ వెరైటీగా. అందుకోసం మీరు కూడా చేస్తారని చెప్పేసి ఎక్కువగా మీకు స్నాక్ ఐటమే పరిచయం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.